వ్యవసాయ శాఖ నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నకిలీ విత్తనాలు ఎరువుల అమ్మకాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ మాట్లాడుతూ నకిలీ విత్తనాలు యథేచ్ఛగా విక్రయిస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు తామకేం పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని దీనివల్ల రైతులు నష్టపోతున్నారని అన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జి గాండ్రా సుజాత మాట్లాడుతూ నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న దుకాణాలపై చర్యలు తీసుకోవాలని లేకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున నిరసనలు చేస్తామని హెచ్చరించారు. వాళ్ళకు వాళ్ళ లైసెన్స్ రద్దు చేసి రెండు రోజుల్లోనే మళ్ళా వాళ్ళకి లైసెన్స్ ఇచ్చి దోచుకుంటున్నారు గరీబోళ్ళనని ఈ రోజు కలెక్టరేట్ ముందు ధర్నా ఇస్తున్నాం. ఈ దేశంలో మరి ఈ రాష్ట్రంలో దొంగల పాలెం అయిపోయింది. మరి మేడం చెప్పినట్టు వేతనాలు పెట్టే ముందే ఇది చేసేది ఉండే, కానీ తర్వాత ఆ వేతనాలు కొనద్దు ఈ వేతనాలు కొనద్దని స్టేట్మెంట్ ఇస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ఆ ఏ షాప్ సీజ్ చేసినారు, మరి వాళ్ళకి ఎందుకు రిలీజ్ చేసినారు, వాళ్ళకి లైసెన్స్ ఎందుకు మళ్ళీ ఇచ్చినారు, అది క్లారిటీ ఇవ్వాలని అడిగితే అది మా చేతిలో లేదు. వాళ్లకు రేట్ గురించే ఉండే ఓన్లీ మీడియాకి చూపెట్టడానికి మేము సంవత్సరం కింది ఇన్ని షాప్స్ సీజ్ చేసినాం, ఇంతమంది మీద కేసు చేసినామని చేస్తున్నారు. మళ్ళా కుమ్మకాయ డబ్బులు తీసుకొని వాళ్ళు ఒకటే అని నిరూపిస్తున్నారు. ఒకవేళ మీరు మంచి తనంతో ఇది చేసేది ఉంటే ఎన్నో రైతులకు మేలైతుండే. మీరు కావాలనే ఓన్లీ షో కోసం ఇది చేసినారు. ఎన్నో రైతులు నష్టపోతున్నారు. ప్రతి సంవత్సరము మీరు రైతుల కోసం పనిచేస్తే ఊర్లలో పోయి ఈ వేతనాలు కొనద్దు ఈ ఎరువులు కొనద్దని ముందే వాళ్ళకి చెప్తుంటే ఎన్నో రైతులు నష్టపోకుండా ఉంటుండే. కానీ ఈరోజు ఓన్లీ కలెక్టర్ మేడం ని కలిసి హెచ్చరిక ఇస్తున్నాం, ఒకవేళ వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే ఇంకా ఎవరైనా షాపుల వాళ్ళు ఉంటే వాళ్ళకి సీజ్ చేసి వాళ్లకు ఎఫ్ఐఆర్ చేసి జైల్లో పంపకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని మీడియా ముందు తెలుసు. రైతులందరూ కూడా విత్తనాలు పెట్టే సమయం ఆసన్నమైనప్పటికీ కూడా జిల్లా వ్యాప్తంగా నకిలీ విత్తనాలు నకిలీ ఎరువులు రోజు పోలీసు దాడుల్లో నటిస్తున్నప్పటికీ కూడా వ్యవసాయ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఎక్కడా కూడా వ్యాపారస్తులపై చర్యలు తీసుకోవలేదు. దీనివల్ల ఇష్టం వచ్చిన సీడు ఇష్టం వచ్చిన ఎరువులన్నీ రైతులు తెలియక మోసపోతున్నటువంటి సందర్భం నకిలీ విత్తనాన్ని పెట్టుకుని మొలకెత్తక దేవుడు కరుణించినా కూడా పూజారి కరుణించలేదన్నట్టు వర్షాల సమయానికి పడ్డా కూడా నకిలీ విత్తనాల వల్ల మొలకెత్తక రైతులందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. మేము మొదటి నుంచి చెప్తున్నాం నకిలీ విత్తనాలు రాజకీయ హైదరాబాద్ జిల్లాలో అని చెప్పి, అయినా కూడా వ్యవసాయ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఒకటి రెండు షాపుల మీద దాడులు చేసి లైసెన్సులు రద్దు చేసి మళ్ళీ రెండు రోజుల్లోనే వెనక్కి తిరిగించి దుకాణాలను తెరిపించినటువంటి గణికులు వ్యవసాయ శాఖ అధికారులు. ఇలాంటి చర్యల వల్ల వ్యాపారస్తుల అడ్డదారులకు అడ్డుకట్ట లేకుండా ఇష్టం వచ్చినట్టు వీరుగా ఇష్టం వచ్చిన విత్తనాల్ని ఇష్టం వచ్చిన ఎరువుల్ని మోసం చేస్తూ రైతులు పంపుతున్నటువంటి సందర్భంలో రైతులు మొదట్లోనే మోసపోతున్నటువంటి సందర్భం ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున రైతుల పక్షాన కలెక్టర్ గారికి విన్నవిస్తున్నాం. ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి నకిలీ విత్తనాలు నకిలీ ఎరువులు ఏవైతే అమ్మకాలు జరుగుతున్నాయో అమ్మకాలపై దాడులు చేసి నకిలీ విత్తనాన్ని నకిలీ ఎరువుల్ని అరికట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ వ్యాపారస్తులు వారు ఏది అమ్మాలనుకుంటే ఇష్టారాజ్యంగా అమ్ముతున్నారు. మొదటి జూన్ మొదటి వారంలోనే కాదు, మే లాస్ట్ వారంలోనే దుకాణదారులకు తెలియజేయాల్సిన బాధ్యత వ్యవసాయ అధికారులపై ఉంది. ఏ కంపెనీలు ఏ సీడ్లు వస్తున్నాయో